నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 30వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈరోజు రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అంతో ఎంతో సహాయం చేయగలుగుతారు. వాళ్ళ సంతోషాన్ని కూడా మీరు చూడగలుగుతారు. సంతానపరమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. అదే కోణంలో విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఇప్పటికే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. మానసిక సంతోషం కలుగుతుంది. దూర ప్రాంతాల్లో చదువుకోవాలని, ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలని చెప్పని ఆశించే వాళ్ళకి మంచి అవకాశాలు ఖర్చు వస్తాయి. అందులో ఏమీ కూడాను ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి కోణంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, జాగ్రత్తగా మాట్లాడుతూ, మీ తెలివితేటలను ప్రదర్శిస్తూ వచ్చిన అవకాశాలని చక్కగా మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో విధాలుగా కృషి చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైన ఒక పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలిగే కొన్ని సంఘటనలు ఈ వారం జరుగుతాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చక్కగా చేసుకోగలుగుతారు. అందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. మనస్సంతోషం కలుగుతుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. వాటి విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు విజయం సంప్రాప్తిస్తుంది. అన్నదమ్ముల మధ్య, సహోదర సహోదరి వర్గం మధ్య ఉన్నటువంటి ఎడబాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి రాజీ చేసి వాళ్ళకు అవసరమైన సహాయాన్ని మీరు చేయగలుగుతారు. మీరే పిల్లలుగా ఉండి అన్ని విషయాల్ని సమర్థించుకుంటూ వస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్య, సాంస్కృతిక కళారంగాల్లో బాగా రాణిస్తారు. పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువగా ఉండే విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవిని పూజించుకోవటం చాలా మంచిది. అష్టమూలిక తైలంతో, లక్ష్మీతామర ఒత్తులతో, అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం చాలా మంచిది. సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేస్తే సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కారణం ఏమిటంటే ఈ సుమంగళి పసుపులో ఈ తెల్ల ఈశ్వరి వేరు అనేటువంటిది, దాని పొడి కలుస్తుంది. అది దేవతావృక్షం కాబట్టి ఆ రకమైనటువంటి మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి, ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనతోటి, సిద్ధగంధంతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయటం, అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసాన్ని చక్కగా వినియోగించుకొని వ్రతాలు, నోములు అన్నీ కూడా
మీ చేతులైనటువంటి పరిధిలో చేసుకొని మీ కుటుంబ అభివృద్ధికి మీ అభివృద్ధికి మీరే బాటలు వేయగలిగిన శక్తి కలిగి ఉంటారు. కనుక ఈ కార్యక్రమాలు చేయటం అనేది శక్తి మేరకు చేయగలటం అనేది చెప్పదగినటువంటి సూచన. కొంతమంది శక్తి ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది శక్తి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ వాళ్ళ శక్త్యానుసారం భక్త్యానుసారం మీరు కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో వనదుర్గామ్మదేవి మంత్రాన్ని పఠించడం, వనదుర్గామ్మదేవి హోమాన్ని చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాలు సానుకూలపడతాయి. కొన్ని వ్యాపార వ్యవహారాలకు సంబంధించి మీరు కొన్ని అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు. అవి సానుకూలంగా ఉంటాయి. మానసిక సంతోషం కలుగుతుంది. వ్యాపార విస్తరణ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకొని మానసికమైన సంతృప్తిని కలిగి ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అన్ని విషయాలు జాగ్రత్తగా బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోతారు. ప్రతి విషయాన్ని మీ కంటితో చూసి రెండు వైపులా వాదనలు విని నిర్ణయం తీసుకోండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పని ఎవరినో శిక్షించడం కరెక్ట్ కాదు. అసలు వాస్తవాలు ఏంటో రెండో వైపు నుంచి కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. చాలా బాగుంటుంది. అప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అభ్యంతర పెట్టరు. మీ నిర్ణయాల్ని ఎవరు కూడా కాదని లేరు. అందరూ శిరసావహిస్తారు. ఆర్థికపరమైన వ్యవహారాలు ఈ వారం సానుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పూర్వాభివృద్ధి బాగుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో కూడాను ఎవరికి తలవంచకూడగా మన వరకు మనం గౌరవంగా జీవించాలి అనేటువంటి మీ భావన మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కనబడుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని క్రమశిక్షణాయుతమైన మార్గంలో మంచి మార్గంలో నడిపించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలతో విభేదించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఏది ఏమైనా ఈ శ్రావణ మాసం నాడు ఈ నెల రోజులు మీకు కుదిరినప్పుడల్లా మహాలక్ష్మీదేవికి ఇతర దేవతలకి సూచించినటువంటి పూజా ద్రవ్యాలతోటి పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే శక్తినిచ్చేది శక్తిదేవత. అమ్మవారు శక్తినిస్తుంది. శక్తి లేకపోతే ఏ పని చేయలేవు. ఆ విషయం ఆదిశంకర్ల వారే స్వయంగా చెప్పారు. కనుక మనం శక్తివంతులు కావాలంటే అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి. దానికి కావాల్సింది పూజా ద్రవ్యాలు కాదు, ప్రధానంగా కావాల్సింది మనసు.
ఆమె మీద ఏకాగ్రత. కళ్ళు మూసుకుంటే కనిపించాల్సింది అమ్మవారి పాదాలు. అప్పుడు మీరు పూజలో విజయవంతమైనట్టు లెక్క, సానుకూలమైన ఫలితాలు మీరు పొందినట్టు లెక్క. అంతేగాని నానా రకాలైనటువంటి పూజా ద్రవ్యాలు తీసుకొచ్చి బుట్టలు బుట్టలు తట్టలు తట్టలు అమ్మవారికి పూలు పోసి హంగామా చేసిన ఫలితం ఏదైతే ఉందో దానికంటే కూడాను ఇది ఉత్తమమైనటువంటి మార్గం. మానసికమైనటువంటి ఏకాగ్రత అమ్మవారి మీద కుదిరి అమ్మవారి మీద భక్తి ఏర్పడితే మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరూ ఉండరు, మీకడ్డే లేదు, ఆకాశమే హద్దు. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. ఆర్థికపరమైన వ్యవహారాలు ఈ వారం సానుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా పూర్వభివృద్ధి బాగుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో కూడాను ఎవరికి తలవంచకూడగా మన వరకు మనం గౌరవంగా జీవించాలి అనేటువంటి మీ భావన మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించే శీలకి వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కనబడుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని క్రమశిక్షణాయుతమైన మార్గంలో మంచి మార్గంలో నడిపించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలతో విభేదించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఏది ఏమైనా ఈ శ్రావణ మాసం నాడు ఈ నెల రోజులు మీకు కుదిరినప్పుడల్లా మహాలక్ష్మీదేవికి ఇతర దేవతలకి సూచించినటువంటి పూజా ద్రవ్యాలతోటి పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే శక్తినిచ్చేది శక్తిదేవత అమ్మవారు శక్తినిస్తుంది. శక్తి లేకపోతే ఏ పని చేయలేవు. ఆ విషయం ఆదిశంకర్ల వారే స్వయంగా చెప్పారు. కనుక మనం శక్తివంతులు కావాలంటే అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి. దానికి కావాల్సింది పూజా ద్రవ్యాలు కాదు, ప్రధానంగా కావాల్సింది మనసు, ఆమె మీద ఏకాగ్రత. కళ్ళు మూసుకుంటే కనిపించాల్సింది అమ్మవారి పాదాలు. అప్పుడు మీరు పూజలో విజయవంతమైనట్టు లెక్క, సానుకూలమైన ఫలితాలు మీరు పొందినట్టు లెక్క. అంతేగాని నానా రకాలైనటువంటి పూజా ద్రవ్యాలు తీసుకొచ్చి బుట్టలు బుట్టలు తట్టలు తట్టలు అమ్మవారికి పూలు పోసి హంగామా చేసిన ఫలితం ఏదైతే ఉందో దానికంటే కూడాను ఇది ఉత్తమమైనటువంటి మార్గం. మానసికమైనటువంటి ఏకాగ్రత అమ్మవారి మీద కుదిరి అమ్మవారి మీద భక్తి ఏర్పడితే మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరూ ఉండరు, మీకడ్డే లేదు, ఆకాశమే హద్దు. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయాలనే ఆలోచన అమల్లోకి వస్తుంది.
సంతాన పురోగతి బాగుంటుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఏ కోణంలోనూ ఎవరితో విమర్శలు లేకుండా మన జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆలోచిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ లభించే అవకాశం ఉంది. స్థిరాస్తులు చరాస్తులు కలిసి వస్తాయి. మార్కెట్లో మీకున్న గుడ్విల్, మీ కుటుంబానికి ఉన్న ప్రతిష్ట ఎంతగానో పెరుగుతుంది. తద్వారా మీరు కొన్ని ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కార్యాలయంలో కానివ్వండి, వ్యాపార ప్రదేశంలో కానివ్వండి, చిల్లర మర్ర పనులు చేసేవాళ్ళు వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల అపఖ్యాతి రావటం అనేది జరుగుతుంది. వాళ్ళని దూరంగా పెడతారు. కార్యాలయంలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్నటువంటి స్త్రీలని తప్పించి వాళ్ళ బదులుగా వేరే వాళ్ళు పెట్టి వాళ్ళకి వేరే పని అప్పగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆడవాళ్ళతోటి సంభాషణలే ఎక్కువైపోయి అవి రకరకాల వాటికి దారితీసి ఆఫీస్ పని మొత్తం చెడిపోయేట్టుగా చేస్తున్నాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరితో చెప్పకుండా మీరు అనుకున్న పని మీరు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి మహాలక్ష్మీదేవి పూజ చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అష్టమూలికా తైలతోటి, లక్ష్మీ తామర ఒత్తులతోటి, అరటినార ఒత్తులతోటి, సుమంగళి పసుపుతోటి ఈ కార్యక్రమాలు చేస్తే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి అస్థిరత్వం ఏదైతే ఉందో అది పోయి స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఏనాడో మనం చేసుకున్న పూజా పురస్కారాలు, ఇతరులు చేసిన దాన ధర్మాలు మన బిడ్డలకి అక్కడికొచ్చాయని ఎంతగానో సంతోషపడతారు. వంశవృద్ధి జరగబోతుంది అనే యొక్క మాట కూడా మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతోందని ఈ వారం తెలుసుకుంటారు. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో కూడా వివాహం ఒక కొలికొచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడా మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క కుటుంబం మీద, మీ వంశం మీద, మీ పెద్దవాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి తెలుసుకోండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దొంగ స్వామీజీల్ని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి దయచేసి మోసపోవద్దు. ఎందుకంటే కొంతమంది హిందూ ధర్మశాస్త్రానికి కళంకంగా పరిణమించారు. అందుకని ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక మీకు సూచన చేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట దక్క ఒకటి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్తే మంచి ఫలితాలు ఏర్పడతాయి. మానవుడు తింటాడు, ఉపయోగించుకుంటాడు, మోసం చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. కానీ భగవంతుడు, భగవతి, అమ్మవారు ఎప్పటికీ అలా చేయదు. మీరు ఒక నమస్కారం పెట్టినా మనస్ఫూర్తిగా దానికి తగినటువంటి ఫలితం ఎప్పటికైనా మీకు వచ్చి తీరుతుంది. ఇది నిస్సంశయం, ఇది వేద ప్రమాణం, దేవీ పురాణంలో చెప్పబడిన విషయం. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడైతే స్త్రీలు నిర్భయంగా ఉంటారో, ఎక్కడైతే స్త్రీలు కళా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో రాణించి ఒక మంచి జలధారలాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారో అలాంటి చోట, స్త్రీలు గౌరవించబడ్డ చోట లక్ష్మీదేవి రథ గజ తురంగ యుక్తంతో కలిసి అష్టలక్ష్మి వైభవం మొత్తం కూడా అక్కడే ఏర్పడుతుంది. అచంచలమైనటువంటి లక్ష్మీదేవి
అక్కడ శాశ్వతంగా నిలబడుతుందని చెప్పని శాస్త్ర ప్రమాణం. ఎక్కడైతే స్త్రీలు ఏడుస్తారో, ఎక్కడైతే స్త్రీలు బాధపడతారో, ఎక్కడైతే స్త్రీలకి గౌరవం ఉండదో, ఎక్కడైతే స్త్రీ బానిసగా చూడబడుతుందో అక్కడ సర్వనాశనం అవుతుంది. అది ఏ రాజ్యమైనా కానివ్వండి, ఏ ప్రాంతమైనా కానివ్వండి. కనుక మనం ఇన్ని పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. పవిత్రమైన శ్రావణ మాసంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, అందరికీ పట్టు చీరలు పెడుతున్నాం, పలహారాలు ఇస్తున్నాం, వాయనాలు ఇస్తున్నాం, పసుపు కుంకుమ ఇస్తున్నాం, అదేవిధంగా శరగలు దానం చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, ఉపోషాలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. వీటితో పాటు పరస్త్రీ ఎడల నీకు నిజంగా గౌరవం కలిగి ఉంటే, నువ్వు పరస్త్రీని తల్లిలాగా చూడగలిగితే నీవు చేసిన పూజా కార్యక్రమాలు మొత్తం లక్షరెట్లే నీకు కాపాడుతుంది. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీరు. కొంతమంది దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు, దొంగ గురువుల మాటలు విని పొరపాటు నిర్ణయాలు చేసి ఆర్థికంగా నష్టపోతారు, ఇబ్బందికరమైన పరిణామాల్ని ఎదుర్కొంటారు. కార్యాలయంలో మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు చదువుకున్నటువంటి చదువుకి తగినటువంటి వర్క్ కోసం మీరు ఎదురు చూస్తుంటారు. ఆ వర్క్ ఈ వారం మీకు లభిస్తుంది. ఎంతో కష్టపడి ఎంతో పరిజ్ఞానాన్ని మనం సంపాదించి కనీసం ఇంట్లో వాళ్ళకి సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది రాకూడదు అని చెప్పని మీరు మరింతగా కష్టపడతారు, విజయవంతమైన ఫలితాల్ని సాధించగలుగుతారు. కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి ప్రతిభా పాఠవాలు చాలా వరకు ఉపయోగపడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. కఠినమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్వ్యూలకు వెళ్ళి అక్కడ మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను ఇంటికి సంబంధించిన బాధ్యతలు, ఇంటికి సంబంధించిన రుణాలు, పెద్దవాళ్ళు పడుతున్న కష్టం, అది ఏదైతే ఉందో అది మీ కళ్ళ ముందు కనపడుతుంటుంది. వాళ్ళని రక్షించడానికి, ఆదుకోవటానికి మనం సక్రమంగా ఉండాలి, క్రమశిక్షణాయుతమైన పద్ధతులు నడుచుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా పరోక్షంగా మీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా విశేషంగానే ఆలోచిస్తారు, తగినటువంటి విధంగా ప్రవర్తించగలుగుతారు. ప్రతి కోణంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ప్రతి ఒక్కడి కళ్ళు మీ మీద ఉన్నాయని గ్రహించండి. బంధువుల్లో కూడాను మీరంటే చాలా ద్వేషభావం ఉన్నదనే విషయాన్ని మీరు గ్రహించండి. ఎవరికీ రానటువంటి అవకాశాలు మీకు వస్తే సంతోషించాల్సిన వాళ్ళు, సంబరపడాల్సిన వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించి మీ మీద ద్వేషం పెంచుకోవటం మీ మానసికమైనటువంటి ఆశ్చర్యానికి కారణమవుతుంది. ఓహో, పరిస్థితులు ఇలా ఉంటాయా, ఇలాంటి మనుషులు కూడా సమాజంలో ఉంటారా అని మీరు ఎంతగానో ఆలోచిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆరోగ్యపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అవసరం. శ్రావణ మాస పూజా పురస్కారాలు సక్రమంగా చేసుకోవడం చాలా మంచిది. అందున సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. సుమంగళి పసుపుని దైవ కార్యక్రమాల్లోనూ,
దైనందిన కార్యక్రమాల్లోనూ నిత్యకృత్యంలోనూ చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఆ విషయంలో ఏ రకమైన ఇబ్బంది లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 4, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83-83. కన్యారాశి వారికి ఈ వారం వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో కూడాను మీకు మీరుగా ఇబ్బంది పడినటువంటి వాతావరణాన్ని మీరే ఏర్పాటు చేసుకుంటారు. మీకంటూ ఒక బౌండరీలు ఎవరు గీయకుండగానే మీ బౌండరీలు ఏవో మీరే సృష్టించుకుంటారు. మానసికమైన ధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి సాధించగలుగుతారు. ఎందుకు పరికరాని అనామకులకి ఉన్నత స్థానాలు లభించడం ఎంతో కష్టపడ్డ మీకు ఆ రకమైన స్థానం లభించకపోవటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతీయ భేదాలు ఇవన్నీ కలిసి మెరిట్ని చంపేస్తున్నాయి, సామర్థ్యాన్ని హతమారుస్తున్నాయి అని మీరు ఎంతగానో బాధపడతారు. అయినప్పటికీ ఈ సమసమాజ నిర్మాణంలో మనమే మహత్వలం కాదు, మనం చేయగలిగింది ఏమీ లేదు. 4 నారాయణ, 10 పాటు గోవింద, ఆ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి వారు దయచూస్తే మనం గుర్తింపుకు నోచుకుంటాం, లేకపోతే లేదు అనే పద్ధతిలో మీ యొక్క భావాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఎదుటి వాళ్ళని విమర్శించడానికి ఇష్టపడరు. ఏ జరిగినా ఇది నా దురదృష్టం, లేకపోతే నా అసమర్థత, నా శక్తి సామర్థ్యాల్లో ఉన్న లోపం, ఎదుటి వాళ్ళని మాత్రం నేను నిందించను అనే పద్ధతి మీద మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా చాలా బాగుంది. ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. శ్రావణమాసం పూజా కార్యక్రమాల్ని చాలా మానసిక ఉత్సాహంతో చేసుకోగలుగుతారు. అదేవిధంగా పెళ్లి కానటువంటి ఆడపిల్లలకి పెళ్లి నిశ్చయం అవుతుంది. అదే కోణంలో పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096-83-83-83కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికమైనటువంటి సంతోషం కలిగి ఉంటారు. ఉన్నంతలో సర్దుకుంటారు. లేని వాటి కోసం ఆశపడరు. మీదైనటువంటి జీవనశైలి ఏదైతే ఉందో దాన్ని నడుపుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ రాత్రికి రాత్రి కోటిష్ఠుడైపోవాలనే భావన మీకు ఉండదు. అలాంటి ఆలోచనలు చేయరు. అలాంటి పనులు కూడా మీరు చేయరు. మీ నీతి నిజాయితీ ఏదైతే ఉందో, మీ యొక్క స్వామి భక్తి ఏదైతే ఉందో, మీ యొక్క శ్రమ ఏదైతే ఉందో, మీ కష్టం ఏదైతే ఉందో,
దానికి తగిన ఫలితాలు వస్తాయి. సంతాన పురోగతి బాగుంటుంది, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆర్థికంగా చాలా బాగుంది. పూజా పునస్కారాలు సక్రమంగా చేసుకుందామని చెప్పని అనుకున్నా కొన్ని కారణాల వల్ల అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేరు. అదేవిధంగా పుట్టింటికి సంబంధించిన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు సంప్రాప్తిస్తాయి. ఏంటి, నేను కాపురం చేస్తున్నానా లేకపోతే బానిసత్వం చేస్తున్నాను, ఏమిటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో భర్త ఈ విధంగా నన్ను మాట్లాడటం ఏంటి, వాడికి నా మీద ఉన్న హక్కేంటి, వాడికంటే నేనే ఎక్కువ చదువుకున్నా, నేను ఎక్కువ సంపాదిస్తున్నా, నన్ను ఏదో కంట్రోల్లో పెట్టుకొని ఏదో రిమోట్ ఆడిచ్చినట్టుగా ఆడిద్దాం అనుకుంటే ఎట్లా? మీ తల్లికి, మీ తండ్రికి, మీ పిల్లలకి, మీ సోదరులకి, మీ బంధువులందరికీ దోచిపెడుతున్నావు నీకు వచ్చే సంపాదన అంతా. నా సంపాదనతో నువ్వు బతుకుతున్నావు, ఇష్టం వచ్చిన మాట్లాడతావేంటి? నువ్వు ఒక మాట మాట్లాడితే నేను 100 మాటలు మాట్లాడతా. అసలు నీలాంటి వాడితో కాపురం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను డైవోర్స్కి అప్లై చేస్తున్నా, నీకేమైనా జ్ఞానం ఉంటే నువ్వు కూడా మ్యూచువల్ డైవోర్స్కి అప్లై చేయి, విడిపోదాం, పీడ పోతుంది, నీ జీవితం నువ్వు బతకచ్చు, నా జీవితం నేను బతుకుతాను అనే కోణంలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ మాత్రం కాదు. ఏది ఏమైనా ఈ రాశి వారికి ఈ వారాంతంలో కొన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీట్ లభిస్తుంది. సంతాన సంబంధం విషయాల్లో దిగులు పడే వాళ్ళకి దిగులు తీరిపోతుంది. సంతానానికి ఉద్యోగం లభిస్తుంది. ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదరబడుతుంది. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏ కోణంలో కూడా మీరేమీ ఆలోచించకుండా మంచి మంచి నిర్ణయాలు తీసుకొని రాగలుగుతారు, తీసుకొస్తారు కూడా. ఎవరు కూడాను మిమ్మల్ని విమర్శించడానికి వీల్లేనటువంటి ఒక మంచి వాతావరణాన్ని, ఒక మంచి క్రమశిక్షణతో కూడినటువంటి పరిస్థితిని మీకు మీరుగా ఏర్పరచుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీరు చేసే పూజా కార్యక్రమం కానివ్వండి, యోగా కానివ్వండి, మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి. ఈ రాశిలో జన్మించే స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. దైవ కార్యక్రమాలు బాగా చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. మంచి కార్యక్రమాలు ఇద్దరు కలిసి చేయగలుగుతారు. అటు పెద్దవాళ్ళని, ఇటు పెద్దవాళ్ళని అందరినీ కూడా గౌరవిస్తారు, వాళ్ళని బాగా ఆదరిస్తారు. ఎవరికే కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుండి వాళ్ళకి అంతో ఇంతో సాయం చేస్తారు. ఎక్కడ కూడా అరమరికలు లేనటువంటి అన్యోన్యమైనటువంటి సంస్కారయుతమైనటువంటి సంసారాన్ని గడపగలుగుతారు. అందులో ఏమీ సందేహం లేదు. శ్రావణ మాసాన్ని, ముఖ్యంగా 21వ తేదీ
సోమవారంతో కూడిన అమావాస్య రోజుని మీరు మర్చిపోకండి. ఆ రోజు మహాశివలింగాచన చేయాలి. చాలా సమయం ఉంది, ఈలోపు దానికి సంబంధించిన ఏర్పాటు మీరు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే mulugu.com ద్వారా నేను తెలియజేస్తాను. లింగతో భద్రమండలి కూటమి వేసి ఆ మహాశివార్చన, మహాపాశుపత హోమం ఏ విధంగా చేయాలన్న విషయాలు మీకు సంపూర్ణంగా వివరించగలుగుతాను. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించడం వల్ల మానసికమైన సంతోషం కలుగుతుంది, మానసిక ఉత్తేజం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. నమ్మండి, ఆవగింజంతా నమ్మకం ఉంటే కొండంత ఫలితం లభిస్తుంది. చెప్పే వాళ్ళందరూ, శాస్త్రాలు రాసిన వాళ్ళందరూ తెలివిగల వాళ్ళే. మానవ కళ్యాణం కోసం చెప్పినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఆచరించాలి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ yellow కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఏలినాడు శని ప్రభావం చేత ఈ వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి అనుకున్నటువంటి ప్రయోజనాల్లో 1/4 మాత్రమే విజయం సాధించగలుగుతారు. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతారు. కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, స్టాంపింగ్కి సంబంధించిన అంశాలు, గ్రీన్ కార్డుకి సంబంధించిన అంశాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడాను మీ యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకోగలుగుతారు, మానసికమైన సంతృప్తి కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగం వస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే, మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొన్ని విషయాల్లో నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఈ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో
అవే మిమ్మల్ని కాపాడతాయి. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, అదే కోణంలో వ్యాపారపరంగా ఒప్పందం చేసుకున్న నూతన ఒప్పందాలు, వీటి వల్ల లబ్ధి పొందగలుగుతారు. ఫలితాలు చేతికొస్తాయి, కానీ ఆలస్యంగా చేతికొస్తాయి. ఇందువల్ల కొంత మానసికమైన ఆందోళనకు గురవుతారు. అలా గురవాల్సిన పని లేదు. అన్ని విధాలుగా కాలం మీకు అనుకూలంగా నడుస్తుంది. ఆ శ్రేష్ఠ స్వామివారి అనుగ్రహం ఉంటే మీరు సాధించలేదంటూ ఏమీ ఉండదు. కనుక శనికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతోమం చేయించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. హెయిర్ ఫాలు, మోకాళ్ళ నొప్పులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా చికాకుతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. మంచివాళ్ళని చెప్పి నమ్మిన వ్యక్తుల వల్లనే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. చాలా జాగ్రత్త వహించాలి. అందరూ మనవాళ్లే కదా అని చెప్పి కావలించుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కప్పుడు కర్మకారక మన బుద్ధి వక్రించి మండుతున్నటువంటి అగ్ని కనికని ఒక వజ్రంలాగా భావించి బాగుందని చెప్పిన మన చేతికి తీసుకుంటే అది చెయ్యిని కాలుస్తుంది. మణి అని భ్రమించి అగ్ని కనికని చేతితో పట్టుకున్న తప్పును అది కానీ కాల్చినటువంటి అగ్ని కనికది కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మహాభారత సంగ్రామంలో శల్యుడు సారథ్యం చేసి కర్ణుడి నవనాళులు కుంగదీసినప్పుడు కర్ణుడన్న మాట ఇది. మహానుభావుల మాటలు ఇప్పుడు కూడాను మనం మననం చేసుకోవాలి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. శ్రావణ మాస కార్యక్రమాల్ని అన్ని విధాలుగా సంతృప్తికరంగా పూర్తి చేసుకోగలుగుతారు, ఏమీ సందేహం లేదు. సంతాన సంబంధాల విషయాల్లో కూడాను ఎలాంటి సమస్యలు లేవు, వాళ్ళ పురోగతి కూడా బాగుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరమైన విషయాలు కానివ్వండి, విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, లేకపోతే సాహస కృత్యాలు కానివ్వండి, సాహసమైన నిర్ణయాలు కానివ్వండి, అవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి కోణంలో కూడాను మీ అభిప్రాయాల్ని అందరికీ చెప్పి అందరి ఆమోదం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేస్తారు. తద్వారా వ్యాపారపరంగా మంచి లాభాలు వస్తాయి. నాయకత్వం వహించిన మీకు మంచి పేరు వస్తుంది. సన్నిహితులు మరింత సన్నిహితులవుతారు. చాలా సంతోషం కలుగుతుంది. మీకున్నంతలో, మీ చేతులైనంతలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు, రాజకీయ నాయకుల్ని సన్మానిస్తారు. తద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. అధికారులతో మీకున్నటువంటి స్నేహ సంబంధాల వల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కొన్ని విషయాల్లో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళు కోరుకున్న చదువు కోరుకున్న చోట కోరుకున్న దేశంలో లభిస్తుంది. మెరిట్ మార్కులు సాధించడం కూడా మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. కానీ ఇక్కడ దేశకాలమైన పరిస్థితులను బట్టి ఆలోచించాలంటే మీ మీద కూడా ఒక బాధ్యత ఉంది. పిల్లలు ఎట్టుపోతున్నారు,
ఎవరితో మాట్లాడుతున్నారు, సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతున్నారు, చాటింగ్ ఎవరితో చేస్తున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అనే విషయం తెలుసుకోవటం మనందరి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన కర్తవ్యం. ఎందుకంటే యువశక్తి నిర్వీర్యం కావాలని, భారతదేశ యువత పతనమైపోవాలని శత్రుదేశాలు మన దేశంలోకి డ్రగ్స్ అనేటువంటి మాఫియాని ఎగదోసింది. అది కాల్పుల్లో టెర్రరిస్టులు పేల్చేటటువంటి బాంబుల కన్నా, తుపాకుల కన్నా, టెర్రరిస్ట్ చర్యల కన్నా ఇది చాలా పెద్ద ఘాతుకమైన చర్య. యువతరం నిర్వీర్యమైపోతే భారతదేశం పడిపోతుంది. అప్పుడు సులభంగా వాళ్ళు అనుకున్న పనులన్నీ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ దురాలోచన. ఎవరు చెప్పలేదండి మరి మీకే ఈ ఐడియా ఎందుకు వచ్చింది అని చెప్పి మీరు అడగచ్చు. నేను ఇలా చాలా విషయాలు చెప్పాను, చాలామంది నవ్విపోయారు. తెలంగాణ వస్తుందంటే తెలంగాణ ఈ జన్మకి రాదన్నారు. ఏం జరిగిందో మీకు తెలుసు. మీ ముందు ఎన్ని విషయాలు చెప్పాను పంచాంగ పట్టణంలో. డ్రగ్స్ గురించి మూడేళ్ల నుంచి రాశాను. ఈ సంవత్సరం కూడా నవనాయక ఫలంలో నవగ్రహ సంచార భాష్యాల్లో రాశాను. ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి కూడా నేను ఒక సూచన చేశాను. ఉత్తరాంచల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు మునిగిపోతారని విషయం చెప్పాను. ఎవరు ఊహించిన విధంగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అవుతాడని చెప్పాను. అదేవిధంగా అమెరికాలో న్యూయార్క్లో ఆ టవర్స్ ఫెయిల్ చేసే విషయం కూడా 1.5 సంవత్సరం ముందు చెప్పాను. వార్త పంచాంగంలో రాస్తుంది, శుభతిథి పంచాంగంలో రాస్తుంది, మా టీవీ వాళ్ళ పంచాంగ పట్టణంలో ఉంది. కొన్ని వేల ప్రిడిక్షన్స్ చెప్పినవి కరెక్ట్ అయినవి, వాటిలో తప్పినవి కూడా కొన్ని ఉన్నాయి, అంగీకరిస్తున్నాను. ఈ విదేశాలు భారతదేశాన్ని బలహీనం చేయటానికి, యువతని నిర్వీర్యం చేయటానికి ఒక కుట్ర కార్యక్రమాన్ని పెట్టుకున్నాయి. దీనికి ఆంతరికంగా నెట్వర్క్ ఎంతో జరుగుతోంది. మనమేదో వాడు సప్లై చేశాడు, వీడు సప్లై చేశాడు, ఈ సినిమా యాక్టరు అలవాటు పడ్డాడు, వాడేవాడు నిర్మాత అలవాటు పడ్డాడు, ఇవన్నీ కూడా పోచుకోలు కబుర్లు. వీటి వల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏమీ లేదు. కనుక పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2-వీలర్ వెహికల్స్ కూడా కొనిపెట్టద్దు. బడికెళ్ళవని మొండికేసినా, కాలేజీకి వెళ్ళవని మొండికేసినా వీళ్ళకి మంచిది కాదు. ఈ సెల్ఫీ అనేది ఒక పిచ్చి. సెల్ఫీ పిచ్చి ముదిరితే అదే ఆఖరి ఫోటో అని పోయిన సంవత్సరం పంచాంగంలో రాశాను. ఈరోజు పేపర్ మీరు చూడండి, అమెరికాలో ప్రముఖమైనటువంటి సైంటిస్టుల బృందం కొన్ని పరిశోధనలు చేసి సెల్ఫీ అనేటువంటి అలవాటు అదొక సైక్రియాటిక్ ప్రాబ్లం అని చెప్పి తేల్చింది. పత్రికల్లో ఉందే చూసుకోండి, అన్ని చోట్ల ఉంది, ఇంటర్నెట్లో కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పడానికంటే ముందుగానే చెప్పగలిగినటువంటి స్తోమత, ధైర్యం, జ్యోతిష్ శాస్త్రానికి శక్తి ఉంది. అది చెప్పడానికే మేము విషయం చెప్పాను. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, మంచి పురోగతి సాధించగలుగుతారు, జీవితాశయాన్ని సాధించగలుగుతారు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు, బిడ్డల్ని భర్తని బాగా చూసుకుంటారు, పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు, దాన ధర్మాలు చేస్తారు, ఎదుటి వాళ్ళు సహాయం చేస్తారు. కానీ మీరెవరికైతే సహాయం చేశారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడతాయి, వాళ్ళే మీ మీద అసూయ పెంచుకుంటారు. ఇలాంటి వాటి మర్చిపోండి, మనసులోకి రానివ్వద్దు. భగవంతు మీద భారం వేసి ఆయన ఏది మంచిని అనిపిస్తే మంచి కార్యక్రమం చేయండి. ఇతరుల్ని విమర్శించాల్సిన పరిస్థితి వచ్చినా మీరు విమర్శించద్దు, వివాదాల్లో తలదూర్చద్దు, అవే సమస్యపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మి నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.
నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశివారికి ఈ వారం ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాదాస్పద అంశాల జోలు పోకూడదనుకుంటారు. వ్యాపారంలో కొంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కోసం కొన్ని స్కీములు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఆ కోణంలో విశేషంగా శ్రమించడం అనేది జరుగుతుంది. వ్యూహాత్మకమైనటువంటి మీ స్కీమ్ ఏదైతే ఉందో దానికి ప్రజల యొక్క ఆదరణ లభిస్తుంది. మానసిక సంతోషం కలుగుతుంది. ఆదాయాన్ని పెంచుకునే ప్రతి మార్గంలో కూడాను మీరు విజయం సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. సన్నిహితమైన వ్యక్తులు, సన్నిహితులైన అధికారులు, సన్నిహితులైన రాజకీయ నాయకులు, సన్నిహితులైన ప్రముఖులు, వీళ్ళ వల్ల మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లాభపడే పరిస్థితి గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ చదువు గురించి, వాళ్ళ క్రమశిక్షణ గురించి, వాళ్ళ పద్ధతుల గురించి కొంత ఆందోళన పడతారు. మీ చేతనైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయగలుగుతారు. వాళ్ళు ఒక దారి తప్పకుండా ఒక క్రమ మార్గంలోకి తీసుకురావడానికి మీరు శ్రమిస్తారు. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండి ఏ విషయానికి భయపడకుండా మీ భావాల్ని నిర్భయంగా చాటుతారు. మీ మనోభావాల్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అందులో ఎలాంటి సందేహము లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను ఎక్కడ ఎవరితో మాట అనిపించుకోకూడదు, వర్క్ క్వాలిటీ బాగుండాలి అనే ఉద్దేశంతోటి చాలా శ్రమిస్తారు. మీకున్న పేరుకి, మీకున్న ప్రఖ్యాతికి, మార్కెట్లో మీకున్న ఇమేజ్కి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మీరు ఆ విధంగా కష్టపడతారు. మంచి ఫలితాలని మరింత మంచి ఫలితాలుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. శ్రావణ మాసం కార్యక్రమాలు చక్కగా చేసుకొని దేవి అనుగ్రహం పొందగలుగుతారు. మంచి కార్యక్రమాల్ని చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి గోచరిస్తోంది. తల్లిదండ్రులు, పెద్దలు ఆశీస్సులు తీసుకుంటారు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి గ్రీన్ కార్డ్ లభించే పరిస్థితి గోచరిస్తోంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి నిబంధనల వల్ల ఇబ్బంది పడ్డా కొత్త వెసులుబాటు లభిస్తుంది. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రేమ, పెళ్ళి ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటారు. పెద్దలు చేసిన సంబంధం, పెద్దలు చూసిన సంబంధమే చేసుకుంటారు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పని కోరుకుంటారు. ఇంట్లో ఎవరిని నొప్పించకూడదు, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని అస్సలు బాధ పెట్టకూడదు అని మీ నిర్ణయం తీసుకుంటారు. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని చెప్పని మనసులో నిర్ణయించుకుంటారు. ఆ విషయాన్ని పైకి చెప్పరు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.